వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీ నుండి నిర్వహించే గ్రామ సర్పంచ్లు వార్డు సభ్యుల నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కపిలేశ్వరపురం ఎంపీడీఓ వెంకటరామన్ తెలిపారు. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కపిలేశ్వరపురం మండలం. మనకి ఎలక్షన్ 31వ తారీఖు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఆ ఎన్నికల నోటిఫికేషన్ దాని తర్వాత తదుపరి 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కపిలేశ్వరపురం మండలంలో నామినేషన్ల స్వీకరణ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 స్టేజ్ 1 అధికారులను నియమించడం జరిగింది నామినేషన్ ప్రక్రియ కోసం. 8 చోట్ల నామినేషన్లు అనేది ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది. తదుపరి 5వ తారీఖున ఏదైనా దానిపైన అభ్యంతరాలు ఉంచో అప్పీల్కి ఆర్డీఓ గారి దగ్గరికి అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత 6వ తారీఖున ఆ నామినేషన్ని దానిపై ఉన్న అప్పీల్ని విచారించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది. 7వ తారీఖుని ఆ అప్పీల్పై డిస్పోజల్ అనేది చేయడం జరుగుతుంది. 8వ తారీఖున ఎవరైతే తుది పోటీలో ఉంటారో వారి జాబితాని స్టేజ్ 1 ఆర్ఓలు ప్రకటించడం జరుగుతుంది. దీని తర్వాత 13వ తారీఖున మండలంలో 210 వార్డులకు గాను పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో ఉదయం 6:30 నుండి సాయంత్రం 3:30 వరకు ఎలక్షన్ అనే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు వీలైనంత త్వరగా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.